Hello all, I am Dr. Chandana Lakkireddi, one of the senior infertility and IVF specialists from Hyderabad. Ee roju manamu egg donation gurinchi telusukundamu. So egg donation program asalu evariki avasaram padutundi, dantlo unna steps gurinchi telusukundamu. Egg donation anedi evarikiaithe female ki ovaries anevi manaki rakarakala reasons valna functioning stop aitayo. Like evarikaithe manamu intaku mundu chemotherapy, radiotherapy, cancer treatments dwara ovary యొక్క ఫంక్షన్ ఆగిపోవడము, అది కాకుండా చాలా మందిలో ఏజ్ వలన కూడా ఎగ్ నెంబర్ అనేది తగ్గడం మొదలవుతుంది. మామూలుగా మనము ఇండియన్ లేడీస్లో ఏజ్ అనేది 33, 34 క్రాస్ అయినప్పటి నుంచే ఎగ్ నెంబర్ తగ్గడం చూస్తాము. అది కొందరిలో 38, 39 రావడంతోనే ఎగ్ అనేది మొత్తంగా తగ్గిపోవడం కూడా గమనిస్తున్నాము. అదే కాకుండా కొందరు ఫీమేల్స్లో ప్రిమెచ్యూర్గా ఈ ఎగ్ నెంబర్ తగ్గడం కూడా చూస్తున్నాము. దాన్ని ప్రిమెచ్యూర్ మెనోపాజ్ అంటారు. అంటే వాళ్ళ ఏజ్ కన్నా, క్రొనలాజికల్ ఏజ్ కన్నా వాళ్ళ ఓవరీస్ అనేవి ఇంకా ఎక్కువ అడ్వాన్స్డ్ ఏజ్గా కావడము. సో వీళ్ళు 30 years లోపలే ఎగ్ నెంబర్ తగ్గడాన్ని కూడా గమనిస్తున్నాము. సో ఎగ్ నెంబర్ అనేది మనకి బాగా తగ్గిపోయిన వాళ్ళకి డోనార్ ఎగ్స్ ద్వారా ప్రెగ్నెన్సీని మనము ప్రయత్నించవచ్చు. డోనార్ ఎగ్స్లో మనం ఒక హెల్తీ డోనార్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ఏజ్ అనేది తక్కువగా, తర్వాత వాళ్ళకి ఏ మెడికల్ కండిషన్స్ లేకుండా మనం స్క్రీనింగ్ చేసుకొని వాళ్ళకి ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ఇంజెక్షన్స్ ఇచ్చి వాళ్ళ ఎగ్స్ అనేవి మనం బయటకు తీసి వాళ్ళ ఫీమేల్ యొక్క హస్బెండ్ స్పర్మ్తోనే దాన్ని మనము ఐవీఎఫ్ ప్రొసీజర్తో కలిపి దాని ద్వారా వచ్చిన ప్రెగ్నెన్సీని ఫీమేల్ యొక్క ఊమ్లోకి మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. ట్రాన్స్ఫర్ చేయడానికి ముందు కొన్ని బేసిక్ టెస్టులు, తన యూట్రస్ అనేది ప్రెగ్నెన్సీ బేర్ చేయడానికి అనుకూలంగా ఉందా, దానికి సంబంధించిన కొన్ని స్కానింగ్ ఉంటాయి, తర్వాత కొన్ని ప్రీ మెడికేషన్స్ ఉంటాయి, అండ్ కొన్ని ప్రెగ్నెన్సీ ఫిట్నెస్ గురించి చేసే బ్లడ్ టెస్ట్లు ఉంటాయి. లైక్ థైరాయిడ్, షుగరు, అనీమియా, ఇవన్నీ మనం రూల్అవుట్ చేసుకున్నాక ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే ఐవీఎఫ్లో మనము క్రియేట్ చేసిన ఎంబ్రియోని యుట్రస్ లేయర్ అనేది బాగా ప్రిపేర్ చేసి మంచి సపోర్ట్తో ట్రాన్స్ఫర్ చేస్తాము. ఈ ట్రీట్మెంట్లో సక్సెస్ అనేది 60 నుంచి 70% వరకు మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక కూడా మనం ఇచ్చిన సపోర్టు ఒక 2 నెలల వరకు కంటిన్యూ చేయడము అవసరపడుతుంది. ఈ ఎగ్ డోనార్ అనేవాళ్ళు మెజారిటీ ఆఫ్ టైము మనము అనానిమస్గా తీసుకుంటాము. దీనివలన ఫ్యూచర్లో కపుల్కి కానీ బేబీకి కానీ ఏ ప్రాబ్లము అనేది ఉండదు. అండ్ ఈ ఎగ్ డోనార్ యొక్క ఎగ్స్ని కూడా మంచి క్వాలిటీ ఉన్నవి మాత్రమే మనం ల్యాబ్లో గమనించి తీసుకుంటాం కాబట్టి బేబీ హెల్త్ కూడా చాలా మంచిగా ఉంటుంది. అదే కాకుండా మనము ఫీమేల్స్ ఎవరికైతే ఎగ్ రిజర్వ్ అనేది ఈ మెడికల్ కండిషన్స్ వలన కానీ, సర్జరీ వలన కానీ తగ్గిపోతుందో వాళ్ళకి కూడా ఈ ట్రీట్మెంట్ ద్వారా మనము ప్రెగ్నెన్సీని కనిపించవచ్చు. అదే కాకుండా మనకి ఏజ్ ఎక్కువగా ఉంది, చాలామంది 44, 45 yearsలో కూడా ప్రెగ్నెన్సీ గురించి మన దగ్గరికి ట్రీట్మెంట్ వస్తున్నారు. వాళ్ళకి ఎగ్ నెంబర్ తగ్గడమే కాదు, వాళ్ళ ఎగ్ హెల్త్, జెనెటిక్ ప్రాబ్లమ్స్ కూడా వాళ్ళ ఏజ్తో ఎక్కువ అవుతాయి. సో ఇలాంటి ఎగ్స్తో మనం ట్రీట్మెంట్ చేస్తే బేబీ హెల్తీగా పుట్టకపోయే ఛాన్స్ ఉంది. ఇలాంటి వాళ్ళకి కూడా మనము ఎగ్ డొనేషన్ ట్రీట్మెంట్తో మోస్ట్ సక్సెస్ఫుల్గాను హెల్తీ బేబీను అందించడం అనేది జరుగుతుంది. ఇది చేసేకి ముందు మనము మోస్ట్ ఇంపార్టెంట్గా టెస్ట్ చేసుకోవాల్సింది గర్భసంచి అనేది ఎలా ఉంది. నేను ఇప్పుడే చెప్పినట్లు ఒక స్కానింగ్ ద్వారా, కొన్ని బ్లడ్ టెస్ట్ల ద్వారా మనం అది తెలుసుకోవచ్చు. అది కాకుండా తన హస్బెండ్ యొక్క సెమను కౌంట్ ఎలా ఉంది, కణాల యొక్క మొటిలిటీ ఎలా ఉంది, ఇవి కూడా ముందే చూసుకొని అన్నీ కరెక్ట్గా ఉంటేనే మనము ఈ ఎగ్ డోనార్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తాం. ఈ ట్రీట్మెంట్ అనేది మీకు అవసరమా, ఈ ట్రీట్మెంట్లో మీకు స్పెసిఫిక్గా చేయించాల్సిన టెస్టులు కానీ, మెడికేషన్స్ కానీ ఏమున్నాయి అని తెలుసుకోవాలని ఉంటే మీరు క్లినిక్కి వచ్చి ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్తో ఎవాల్యుయేట్ చేయించుకుంటే మీకు ట్రీట్మెంట్ అనేది సులువుగా ఉంటుంది. ఇలాంటి ఆసక్తికర కథనాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోను షేర్ చేయండి.